చూపించుమయ్యా నీ జీవ మార్గం, దరి చేర్చుమయ్యా సరి అయిన గమ్యం. అడుగు తడబడితే నీ చేయి చాపి. మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు, శుభములు తెలియజేస్తూ ఈ రోజు కొరకైన ప్రభువారు మనకిస్తున్నటువంటి మరొక శ్రేష్టమైన వాగ్దానము, అలాగే మన ప్రభువారు మన ఆత్మీయ జీవితంలో ఎక్కించబోతున్నటువంటి మరొక శిఖరం యొక్క అనుభవమును మనము చూద్దాం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమును నేను దానికి నీరు కట్టుతును, ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ఇది శ్రేష్టమైన మంచి వాగ్దానమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానము మనందర పక్షంగా దేవుడు నెరవేర్చును గాక. ఇది 4వ శిఖరం యొక్క అనుభవం. ఈ వాగ్దానమును బబులోను చెరలోనటువంటి ఇశ్రాయేలుకు దేవుడు ఇస్తా ఉన్నారు. వారిని విడిపిస్తానని, వారిని కాపు చేస్తానని, వారికి నీరు కడతానని, వారిని ఇది వారి మీదకి కీడు రాకోకుండా కాపాడుతానని ఇలాగూ దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానములు ఇస్తున్నారు. అలాగే ఆయన బిడలమైన మనకునైన వాగ్దానాలను ఇస్తున్నారు. ఈ శిఖరం యొక్క అనుభవం ఏమిటంటే, నా ప్రభువు నా ప్రతి విషయమై జాగ్రత్త వహించుచున్నాడన్న అంతరంగిక నిశ్చయతయే ఈ పర్వతం యొక్క అనుభవం. మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిస్మ పొంది, దేవుని ఆశ్రయించి ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారందరిలా ఆయన శ్రద్ధ వహిస్తాడట, ఆయన జాగ్రత్త వహిస్తాడట. మనము ఎలాగైతే మన చిన్నపిల్లల విషయమై బహు జాగ్రత్తను వహిస్తాము, మన చిన్నపిల్లల విషయమై ఎంతో శ్రద్ధ వహిస్తాము, మనము కూడా దేవుని బిడ్డలం కాదు, మనము కూడా ఆయన కుమారులం కాదు, మనం ఆయన కుమార్తెలం కదా. గనక ప్రతి విషయంలో ఆయన మన కొరకు శ్రద్ధను వహిస్తారట. ప్రతి విషయంలో మన ఎందు బహు జాగ్రత్తను కలిగి ఉంటారట. ప్రతి సమయమందు ఆయన కనుదృష్టిని మన మీద నిలుపుతారట. మనం ఎలాగైతే ఏ పని చేసుకున్నప్పటికీ మన పిల్లను ఒక కంటితో కనిపెడతాము, లోకంలో అయితే ఒక కన్నీసి ఉంచుతామంటారే, అలాగూ దేవుడు ప్రతి సమయమందు ప్రతి స్థలమందు ఆయన బిడలగా ఆయన సొత్తుగా ఉన్నటువంటి మన ఎందో ఎప్పుడు కూడా శ్రద్ధ వహిస్తారు, జాగ్రత్త వహిస్తారు. నేను దానిని కాపాడుతును. దేవుడు మనకి వాగ్దానం ఏమిటంటే, నేను మిమ్మలను కాపాడుతాను. భూకంపం వచ్చినా, కరువులు కలిగినా, అనేక శ్రమలు బాధలు కలిగిన మన ప్రభు మనలను ఆయనలో భద్రపరుస్తారట. మనము మొరపెట్టినప్పుడల్లా ఆయన మనకి సహాయం చేస్తారట. మన పరిస్థితులన్నిటి నుండి, అనగా మనం ఏ పరిస్థితుల్లో చిక్కబడి ఉన్నామో, ఏ కష్టాలకు గురి అయి ఉన్నామో, వాటన్నిటిలో నుండి మన ప్రభువారు మనలను విడిపించి క్రీస్తులో మనను భద్రపరుస్తారట. ప్రభువు తానే నేను దానిని కాపు చేయుదును.
ఎందుకంటే ఆయనే మనలను కాపాడుతూ ఉన్నారు. అందుకే కదా ఈ నేటి వరకు మనం సజీవులుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. నేటి వరకు మనము సజీవులుగా ఉన్నామంటే ఆయన మనను కాపాడుతున్నారు. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుదును. ప్రతి నిమిషం అంటే 70 సంవత్సరములు. ఈ 70 సంవత్సరములలో ఒక్క నిమిషం కూడా ఆయన మనను విడిచిపెట్టరంట. ఎంత ప్రేమో మన మన దేవునికి, ఎంత కృపో మన ఎందు మన దేవునికి. అన్నాడు కదా ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుదును. అంటే మన దేవుడు మన ఎందు ప్రతి నిమిషము శ్రద్ధ వహిస్తున్నారు. ప్రతి నిమిషము మన గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ప్రతి నిమిషము మనకి ఏదైనా మేలు చేయాలని ప్రభువారు మన కొరకు కనిపెట్టుకుని ఉన్నారండి. మనపై మన దేవునికి ఎంత ప్రేమ. ప్రభువే చెప్పుచున్నాడు, దేవుని కృప, దేవుని ప్రేమ ఆయన నిత్యము మన యందు చూపుచు, తన నూతన బలమును అనుగ్రహించుచు, దినదినము నూతన ఆశీర్వాదములను ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనం ప్రార్థించినప్పుడల్లా ఆయన మన కొరకు నూతనమైన కార్యములను జరిగించి నూతనమైన ఆశీర్వాదములను ఇస్తాను అనేటువంటిది ఈ 4వ శిఖరం యొక్క అనుభవం. మనం మర్చిపోకూడదు, ప్రతి నిమిషము మన యందు మన దేవుడు శ్రద్ధ వహిస్తున్నాడు, జాగ్రత్త వహిస్తున్నాడు అనేటువంటిది మనము ఆ విశ్వాసములో నమ్మిక ఉంచినప్పుడు ఆ శిఖరం మీద ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదమును మనము మన కుటుంబాల్లో అనుభవిస్తాం. దేవుడి మాటలు మన కొరకు ఆశీర్వదించునగాక. ప్రేమానమ్మకమైన యేసుక్రీస్తు ప్రభువా, ఈ శ్రేష్టమైనటువంటి ఈ వాగ్దానం బట్టి మీకు వందనాలు. అవును, మీరు మా యందు నిత్యము ప్రతి నిమిషము శ్రద్ధ వహిస్తున్నారు కాబట్టి మేము నేటికి సజీవులుగా ఉన్నాం. అందుని బట్టి మీకు వందనాలు. రాబోయే కాలంలో ఇలాగే ప్రభువా మా యందు మీరు శ్రద్ధ వహించవచ్చు. అనేక అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు మా బిడ్డల కొరకు జరిగించండి. ఈ వాగ్దానం విన్న వారందరినీ బహుగా ఆశీర్వదించండి అని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.